రేపటికి మా భర్త చచ్చిపోయి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇవరకు నాకు పింఛర్ లేదు మరి నేనేం తినాలి భూమి లేదు గుంట భూమి కూడా లేదు మూడు ఎకరాల భూమి ఇస్తా అని ఎలక్షన్లు అప్పుడు బోనాలు చేయమన్నావు బతుకమ్మలు ఆడమన్నావు గంతులేసినారు కళాకారులు నిన్ను గద్దెలు గద్దెలెక్కిచ్చినారు గద్దెలు ఎక్కించినాక మమ్మల్ని మర్చిపోయినావు అన్న మాట నీకు గుర్తు లేకపోతే ఎట్లా ఒక మాట ఇచ్చినావు మూడు ఎకరాల భూమి ఇస్తా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఇంటికి ఒక జాబ్ ఇస్తా అన్నావు నువ్వు అన్న పని ఏం చేయలే అసలుంటప్పుడు ఒప్పుకోవద్దు ఎందుకు ఒప్పుకోవాలి మీ జీతం ఎంత సార్ మాకు గుంట భూమి లేదు నాలుగు రోజులు వాన కొడితే మాకు కడుపు ఎండుతుంది ఇలా కైకిలి పోదా తినాలి కైకిలి పోకపోతే పసం ఉండాలి రెండు లక్షలు మూడు లక్షల జీతాలు తీసుకొని ఏసీలలో అంటానావు నువ్వు వంద రూపాయల సీరతోని ఐస్ చేస్తడవాళ్ళని మొత్తం వంద రూపాయల చీరే ఆ చీర కట్టుకొని మేము బతుకమ్మలు ఆడతలేం దర్వాయిల డోర్ కాటన్లు కడతాను రవిట్ని ఆ సీరలు వేస్ట్ ఎందుకు ఇస్తానవా అది నీకు అర్థమవుతలేదు ఎందుకు ఇస్తానవా సీరలు రెండు రూపాయల బియ్యాన్ని పది కిలో బియ్యం మనిషికి ఒక చీరే పిరిగిచ్చి చట్టాన్ని అందరినీ మోసం చేస్తున్నావు మహిళలందరినీ మోసం చేస్తున్నావు నేను అది అజ్జెత్తా అన్నావు కానీ చాలా ఘోరం చెత్తాను మళ్ళీ ఎలక్షన్లు అత్త మాత్రం నిజంగా నువ్వు అత్త మాత్రం నిజంగా నేను ఏం చేస్తారో అది మహిళల కెరక నేనైతే దీనికి ముందుంటా ఖచ్చితంగా అప్పుడు నువ్వు చేసింది ఏమీ సాధించలేదు అప్పుడేమో అంగి దండాలు పెట్టుకుంటా నడుచుకుంటా వచ్చినావు ఎలక్షన్లు అయిన కాడికేళలు గద్దెలెక్కిన కాడికెళ్ళి నీ పేస్ ఒక్కనాడు మాకు గనవల్లే ఈ ఎస్సీకి ఇది ఇస్తా అన్నా అని నీ మాట అత్తలేదు ఇంటికొక్క జాబ్ ఇస్తా అన్నావు జాబ్ ఇయ్యలే ఎస్సీ కోసం నువ్వే వార్తలన్న ఇస్తానవా భూములు లక్ష రూపాయల మాపి అంటున్నావు అయినక్క ఇన్సూరెన్స్ అంటున్నావు పంటలు కొట్టుకోపోయినోనికి వాన్ని ఎంత చూడు వానికి ఇవి అంటున్నావు మరి మొత్తము పేదవాళ్ళు ఉన్నారు కదా గుంట భూమి లేకుంటున్నారు కదా వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు ఇద్దాము వాళ్ళ ఖాతాల్లో వేద్దాము బ్యాంకులల్లో ఐదు లక్షలు మాపి చేస్తాను అన్నావు మైరా సంఘాలకు ఆ మాట తప్పినవి ఎన్ని మాటలు తప్పినవో ఖచ్చితంగా గుర్తు పెట్టుకోని నువ్వు మళ్ళీ ఎలక్షన్లకు నిలబడు చెప్తున్నావు ఎలక్షన్లో నిలబడన్నంటే మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకో లేకపోతే ఇవన్నీ చేసినాకనే రా భర్తరాచిపోయి రెండు సంవత్సరాలు దాకా పిలిచి రాకపోతే అది ఏం తినాలి మన్ను బుక్క మన్ను బుక్క నీ బిడ్డ కవిత అర్థం ఆ సీరే మరి ఆమె బతుకమ్మలు కనిపించింది సూపర్ కట్టింది కదా సీరే ఆయన అంత తీనాంగా కనబడతానామా మేము మేము కూడా మనసులమే కదా మేము ఇట్లా ఎత్తనే మీరు గెలిచిన ఆ గద్దెలు ఎక్కిచ్చిందే మేము గద్దెలు దించాలంటే కూడా చాలా రోజులు పట్టదు కాకపోతే పేదోని ఆకలి కీకలు మీకు తెలుస్తలేవు ఆ డొక్కలారి వాని కోపం వస్తే అది ఎంత దారుణంగా ఉంటుందో పేదోని కోపం అనేది కడుపులా కాల్తే ఎంత కోపం వస్తుందో బీబీ ననికి ఎట్లా సరన్న పెరుగుతుందో బీబీ ఆకలి అయిన బాధ గట్టు ఉంటుంది సార్ కొంచెమన్నా ఆలోచించండి డబుల్ బెడ్రూమ్లు కట్టుండ్రి ఇప్పటికైనా దగ్గరకు వస్తుంది మళ్ళీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏమేత్తావో గాయడోడు వేసినట్టు మహేషం గాయడోడు గాయడోడు కదా మహేశం వేసి పాములు ఆడినోడు కదా పాములు ఆడి వానికి తాయి తిత్త బాబు తేలు మంత్రం ఇది పాము మంత్రం అని కొంచెం పీకలు కూతాడు అట్లా గాయడు చేసి గెలిచినవు